అక్రమాలు చాలా ఉన్నాయని వాటిని త్వరలో బయట పెడతామంటూ బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి కొత్తగా చెప్పుకొచ్చారు అసలు అమరావతిని స్కామ్ అని అధికారంలోకి నుంచి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ నేతలు అధికారం మరుక్షణం నిపుణుల కమిటీలను నియమించారు వారాల గడువు ఇచ్చారు రెమాండ్ పీటర్ అనే నిపుణుడు దీనికి నేతృత్వం వహించారు ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది ముప్పై వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని మీడియాకు ప్రభుత్వం వైపు నుంచి సమాచారం కూడా వచ్చింది కానీ జరిగింది కోట్ల పనులైతే ముప్పై వేల కోట్ల ఏమిటని అందరూ ముక్కును వేలేసుకునే సరికి ఆ నివేదికను బయటకు రాకుండా చేశారు ఆరు నెలలైనా అమరావతిలో వైసీపీ నేతలు ఆరోపించినట్లుగా ఇన్సైడర్ అవినీతికి సంబంధించి ఒక్క వ్యవహారం బయట పెట్టకపోవడంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు ఓ రకంగా టీజింగ్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ బుగ్గానా సహా అందరూ ఆరోపణలకే పరిమితం కానీ ఫలానా అవినీతి జరిగిందని మాత్రం చెప్పలేకపోతున్నారు నిజానికి వైసీపీ ఉన్నప్పుడు ఎకరాలు నేతలు ఇన్సైడర్ ట్రెండింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు కథనాలు రాశారు తీరా అధికారంలోకి వచ్చి రికార్డులన్నీ చేతుల్లోకి వచ్చిన అవినీతిని బయట పెట్టలేకపోయారు అమరావతిపై తాము చేసిన అవినీతి ఆరోపణలను ఎలాగైనా నిరూపించాలన్న పట్టుదలతో ప్రభుత్వం రెవెన్యూ సిఐడి అధికారులను ప్రయోగించింది వారు రైతుల వద్దకు వెళ్లి వివరాలు తీసుకుని ఆధార్ కార్డులు ఇతర సరంజామా తీసుకుని రైతుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశారు అన్ని చేసినా ఇంతవరకు ఎలాంటి అవినీతిని బయట పెట్టలేదు కానీ ఎప్పుడు విమర్శలు వచ్చినా త్వరలో బయట పెడతామనే డైలాగ్ ను వినిపిస్తున్నారు బుగ్గాన కూడా అదే చెబుతున్నారు వచ్చా కూడా అదే చెబుతున్నారు ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో అందులో అవినీతి ఏముంటుందో వైసీపీ నేతలకే తెలియాలి